మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి బాలీవుడ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది ఎప్పుడైతే దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తీసి సంచలనం సృష్టించారో అప్పటి నుంచి బాలీవుడ్ ఫోకస్ మొత్తం మన తెలుగు సినిమా వైపు షిఫ్ట్ అయింది బాలీవుడ్ మేకర్స్ మాత్రమే కాదు బాలీవుడ్ ఆడియన్స్ కూడా తెలుగు నుంచి సినిమా వస్తుంది అంటే హీరో ఎవరు అనేది చూడకుండా సినిమాను ఆదరిస్తున్నారు దీనికి తోడు బాలీవుడ్ బడా ఫిలిమ్స్ వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాలీవుడ్ ఉంది ఇలాంటి టైంలో బాలీవుడ్ దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో బ్రహ్మాస్త్రం అనే సినిమాను నిర్మించింది బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ ఆలియా భట్ జంటగా నటించారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలు పోషించారు అయితే సౌత్ లో ఈ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చేందుకు నాగ్ తో కీలక పాత్ర చేయించారు ఇక ప్రమోషన్స్ లో టైగర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపారు ఈ విధంగా నాగ్ ఎన్టీఆర్ క్రేజ్ తో బ్రహ్మాస్త్రం సినిమాను సక్సెస్ చేయాలని బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ ప్లాన్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఇటీవల అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు దీనికి రెస్పాన్స్ బాగానే ఉండటంతో బాలీవుడ్ కు కాస్త ఊరట లభించింది అయితే ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది టాక్ ఎలా ఉంటుంది నాగ్ ఎన్టీఆర్ ప్రచారం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది చూడాలి